హాయ్ వర్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు వస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు మన ఊళ్ళో ఉన్నటువంటి ఏ భూములను కొనవచ్చు ఏ భూములను కొనరాదు అనేది ఏ విధంగా చూసుకోవాలి అంటే మీరు ఒకవేళ భూమి కొనదలుచుకుంటే ఎటువంటి భూమిని కొనాలి అంటే కొన్ని భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయన్నమాట అటువంటి భూములను అయితే మీరు కొనలేరు అమ్మలేరు అనమాట ఇది ఏ విధంగా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తాను మీరు ధరణిలో గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ ధరణి సెర్చ్ చేయండి ఇక్కడ ధరణి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఓకే ధరణి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగానైతే చూపించడం అయితే జరుగుతుంది ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకు ఏంటంటే కొన్ని భూములు దేవాదాయ భూములు వక్స్ భూములు అలాగే గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న భూములు అయితే మీరు కొనకూడదు ఓకే అటువంటి లీస్టు మీ గ్రామంలో ఇక్కడ ఉంటుందన్నమాట ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ చూడవచ్చు ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని ఓకే దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు మీ ఊరిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆధీనంలో భూములు కానీ దేవాదాయ భూములు కానీ భూములు కానీ అసైన్ అసైన్డ్ భూములు కానీ మొత్తం లిస్ట్ అయితే చూపిస్తుంది అనమాట ఇక్కడ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ మీ డిస్టిక్ ఏదైతే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మండలం అనేది ఇచ్చేసుకోండి మండలం అనేది ఇచ్చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీ విలేజ్ విలేజ్ అనేది ఇచ్చేసేయండి మీ విలేజ్ ఏదైతే ఆ విలేజ్ ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నటువంటి క్యాప్ చాన్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది ఈ క్యాప్ చాన్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది క్యాప్చా స్మాల్ లెటర్ అంటే స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్ అయితే ఎంటర్ చేయండి ఓకే ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఫెచ్ మీద క్లిక్ చేసేయండి ఫెచ్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మీరు క్లియర్గా ప్రభుత్వ ఆధీనంలో ఏ ఏ భూములు ఉన్నాయి లావణి పట్టే ఎంత ఏ లావణిపట్టీ ఇవనేది క్లియర్గా మీకు ఇక్కడ చూపించడం అనేది జరుగుతుందనమాట ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇవన్నీ మీరు చూసుకోవచ్చు ఇక్కడ గ్రామము నేము సర్వే నెంబర్ తర్వాత ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉంది నేమ్ ఆఫ్ ల్యాండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ ఇక్కడ చూడచ్చు మీరు ప్రభుత్వ భూమి అనేది ఉంది ఇక్కడ ఈ విధంగా చూపించడం జరుగుతుంది అనమాట ఇటువంటి భూములు అయితే మీరు అమ్మలేరు కొనలేరు అనమాట ఇక్కడ మీరు సెకండ్ మీద క్లిక్ చేస్తే ఇంకొక లిస్ట్ వస్తుంది ఓకే ఇక్కడ చూడవచ్చు మొత్తం ఈ విధంగానైతే చూపించడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఏది పట్టా ఏది ప్రభుత్వ భూమి ఇవన్నీ అయితే క్లియర్గా అయితే మీరు చూసుకోవచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్తగా చూస్తున్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి